हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इधर पिल्लू रैल पट्टाल साहसा चूसी आ ट्रैन ड्रैवर सैतम षाक अवन। फ्रेंड्स, विंटे निजमे अच्छे इदेदो सिनेमा जगना रियल संघटन का रियल जीवित जगना यदार्थ संघटन गुरी मनम वीडियो तेसकोबोम। एंकंटे फ्रेंड्स, रैल पट्टू ट्रैन नड़वटा की एंत मुख्यमो अंदर की तेसीदे कदा। ముఖ్యంగా రైలు వేగంగా వెళుతున్నప్పుడు పొరపాటున విరిగితే ఇంకేమైనా ఉందా? భయంకరమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇదివరకు ఇలాంటి ప్రమాదాలు కూడా ఎన్నో జరిగాయి. ఒక రైలు పట్ట ప్రమాదవశాత్తు తెగిపోయి ఉంది. అయితే ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. కొద్దిసేపట్లో ఒక రైలు వేగంగా వస్తూ ఉంది, కానీ ఆ ట్రైన్ ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఆ ట్రైన్ ఆగలేదు. కానీ తరువాత ఇద్దరు పిల్లలు ఏం చేశారో కలలో కూడా ఎవరు ఊహించలేరు. అటువంటి ఒక రియల్ సంఘటన గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ సస్పెన్స్ గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ సంఘటన బంగ్లాదేశ్లో జరిగింది. బంగ్లాదేశ్లోని బాగా ఉపజిల్లాలో ఒక మారుమూల గ్రామం అది. అయితే ఫ్రెండ్స్, ఆ ఊరి చివరిలో ఒక రైల్వే ట్రాక్ లైన్ అనేది ఉంది. ముఖ్యంగా ఆ లైన్లో ఎక్కువగా కుల్నా నుండి రాజ్షాహి వైపు వెళ్ళే ట్రైన్స్ అనేవి వెళుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఊరిలో అందరికీ ట్రైన్స్ వేగంగా వెళ్ళే శబ్దం అనేది అలవాటుగా మారిపోయింది. అయితే ఆ గ్రామంలో ఒక ఆరేళ్ల రెహమాన్ అలాగే ఒక ఏడేళ్ళ అలీ అని ఇద్దరు పిల్లలు కూడా నివసిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లలు ఎక్కువగా ఈ రైల్వే ట్రాక్ లైన్ దగ్గర ఆడుకుంటూ ఎప్పుడు కనిపిస్తూ ఉండేవారు. ఇక ఎప్పుడు ఆడుకునే విధంగానే ఒకరోజు రెహమాన్ అలాగే అలీ ఆ రైలు పట్టాల దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉండగా చీనా గేట్ నుండి సిల్క్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది చాలా వేగంగా రైలు పట్టాల మీద వెళ్ళింది. అయితే ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఆ పట్టాలను దాటి వెళ్ళిందో ఒక భయంకరమైన శబ్దం అనేది ఈ ఇద్దరు పిల్లలకు వినపడింది. ఇక ఆ శబ్దం అనేది ఈ ఇద్దరు పిల్లలకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆ మార్గంలో వెళ్ళటం ఈ పిల్లలకు అలవాటే కాబట్టి రైలు చేసే శబ్దం కూడా వారికి బాగానే తెలుసు. కానీ ఇటువంటి భయంకరమైన శబ్దం ఆ పిల్లలు ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు. ఇక వెంటనే ఆ ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళారు. ఇక వెంటనే ఆ పిల్లలకి ఈ శబ్దం ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆ రైల్వే ట్రాక్ మొత్తాన్ని వెతకటం మొదలుపెట్టారట. అయితే అప్పుడే ఆ ఇద్దరు పిల్లలకి ఒక ప్రదేశంలోని రైలు పట్టాలపై వారి కన్ను అనేది పడింది. అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి ఆ ఇద్దరు పిల్లలు వెంటనే షాక్ అయ్యారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ దగ్గర ఒక లైన్ అనేది పూర్తిగా విరిగిపోయి ఉంది. అయితే అప్పటికే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వేగంగా ఎలాగోలా ప్రమాదం తప్పించుకొని ఆ ప్రదేశం నుండి వెళ్ళింది. దీంతో ఆ ప్రదేశంలో ఆ రైల్వే ట్రాక్ అనేది మరింతగా దెబ్బతింది. అయితే మరికొద్దిసేపట్లో మరికొన్ని ట్రైన్స్ ఇదే మార్గంలో వస్తాయని ఆ ఇద్దరు పిల్లలకు తెలుసు. కానీ ఈసారి కనుక ఆ ట్రైన్ ఈ పట్టాల మీద నుండి వెళితే ఆ ట్రైన్ ప్రమాదం అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఆ ఇద్దరు పిల్లలకు కూడా అర్థమైంది. కానీ ఇద్దరూ చిన్నపిల్లలు, ఏం చేయాలి, ఎవరిని తీసుకురావాలో కూడా వారికి అర్థం కాలేదు. ఎందుకంటే వారి ఊరికి దగ్గరలో స్టేషన్ కూడా లేదు. ఊర్లోకి వెళ్ళి పెద్దవాళ్లకు చెప్పేలోపు మరొక ట్రైన్ వస్తే ప్రమాదం జరుగుతుందేమోనని అనుమానంతో ఇక ఏం చేయాలి అని ఆ పిల్లలు అర్థం కాక అలానే ఆలోచిస్తూ ఉంటే వేగంగా మరొక ట్రైన్ వస్తున్న శబ్దం అనేది ఆ ఇద్దరు పిల్లలకు వినపడింది. ఇక వెంటనే ఆ ట్రైన్ చూసి ఈ ఇద్దరు పిల్లలు షాక్ అయ్యారు. ఆ ట్రైన్ అనేది రాజ్షాహికి వెళ్ళే సరుకు రవాణా ట్రైన్. దీంతో ఆ ట్రైన్ అనేది చాలా వేగంగా వస్తూ ఉంది. ఇప్పుడు కనుక ఆ ట్రైన్ని ఆపకపోతే ఆ రైలు అనేది ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతుందని ఆ ఇద్దరు పిల్లలకి అర్థమైంది. అది కాకుండా ఆ రైలుతో పాటు ఆ రైలు అనేది ఆ గ్రామంలోనికి చొచ్చుకొని వస్తే రైలు పట్టాలకు దగ్గరలోనే ఉన్న ఎన్నో కుటుంబాలు కూడా నాశనమవుతాయని ఆ పిల్లలు వెంటనే అర్థం చేసుకున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కాక ఎలాగైనా రైలు ప్రమాదాన్ని ఆపాలని మాత్రం నిశ్చయించుకున్నారు. వెంటనే భయపడకుండా ఆ ట్రైన్కి ఎదురుగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వారి ప్రాణాలకు సైతం భయపడకుండా చేతులెత్తి చేతులు ఊపుతూ ట్రైన్కి ఎదురుగా అటువైపు ఇటువైపు పట్టాల మీద నుంచొని ఉన్నారు.
కానీ ఆ ట్రైన్లో ఉన్న డ్రైవర్ ఈ ఇద్దరు పిల్లల్ని చూసి కూడా ట్రైన్ ఆపలేదు. ఏదో ఆకతాయితనంతో పిల్లలు ఇలా చేస్తున్నారని అనుకొని ట్రైన్ ఆపకుండా హారన్ మోగించడం మొదలుపెట్టాడు. అయితే ఇద్దరు పిల్లలకి ఆ ట్రైన్ ఎలా ఆపాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడికి గుర్తుకు వచ్చింది, ఆ ఇద్దరు పిల్లల్లోని టైటాన్ అలీ మెడలో ఎరుపు రంగు మఫ్లర్ అనేది ఉంది. ఇక వెంటనే ఆలీ రెహమాన్ ఆ మఫ్లర్ను చెరొక వైపు పట్టుకొని ట్రైన్ డ్రైవర్కు చూపించడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఆ మఫ్లర్ను పట్టుకొని జెండాను ఊపుతున్నట్లుగా ట్రైన్కు ఎదురుగా పరిగెత్తటం మొదలుపెట్టారు. ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, భయంకరమైన ట్రైన్ శబ్దం చేస్తూ వస్తుంటే అది కూడా ప్రమాదం జరగబోతుందని తెలిసి కూడా ట్రైన్కి ఎదురుగా వెళ్ళటం అనేది చెప్పటానికి మామూలే, కానీ చేయటానికి చాలా సాహసం కావాలి. ఇక ఆ పిల్లలు ఊపుతున్న ఎరుపు రంగు మఫ్లర్ను చూడగాని ఇక ఆ ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్ కూడా ముందేదో ప్రమాదమని వెంటనే అతనికి కూడా అర్థమైంది. ఎమర్జెన్సీ బ్రేక్ ద్వారా ట్రైన్ని ఆపేశాడు. ఇక ట్రైన్ వేగంగా కొద్ది దూరం ముందుకు వెళ్ళి ఆగిపోయింది. కరెక్ట్గా ఏ ప్రదేశంలో అయితే రైలు పట్టా విరిగిందో ఆ ప్రదేశానికి కేవలం 1 నిమిషం దూరంలోనే ఆ ట్రైన్ అనేది ఎమర్జెన్సీ బ్రేక్ ద్వారా ఆగిపోయింది. కానీ పొరపాటును కనుక ఆ ట్రైన్ కనుక ఆ విరిగిన పట్టా మీద వెళ్ళి ఉంటే ప్రమాదంలో పడి ఉండేవి. ఫ్రెండ్స్, ఇది ఒక మామూలు సంఘటన కాదు. బంగ్లాదేశ్లో జరిగిన ఈ సంఘటన అక్కడి చరిత్రలో నిలిచిపోయే దుర్ఘటనను ఆపివేసింది. ఎందుకంటే ఈ ఇద్దరు పిల్లలు ఆపిన ట్రైన్ అనేది రాజ్షాహికి వెళ్లే సరుకు రవాణా ట్రైన్. అందులోనూ ఆ గూడ్స్ ట్రైన్ ఒక 25 బోగీల ఆయిల్ ట్యాంక్స్ను తీసుకొని వెళ్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఈ పిల్లలు కనుక ఆ ట్రైన్ని ఆపి ఉండకపోయింటే చాలా ఘోరమైన ప్రమాదమే జరిగి ఉండేది. ఇక ఆ ట్రైన్ నడిపిన లోకో పైలట్ మొహీద్దీన్ కూడా మాట్లాడుతూ, ఆ పిల్లలు కనుక పొరపాటున ఆ సిగ్నల్ ఇవ్వకపోయి ఉంటే నేను ఖచ్చితంగా ట్రైన్ ఆపి ఉండేవాడిని కాదని కూడా చెప్పాడు. కేవలం ఈ ఇద్దరు పిల్లలు చేసిన సాహసం మూలంగానే చాలా ఘోరమైన ప్రమాదం తప్పిందని కూడా లోకో పైలట్ తెలియచేశాడు. ఎందుకంటే ట్రైన్ డ్రైవర్ మొదటిగా ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడు ఎక్కువగా ఆలోచించలేదట. పిల్లలేదో ఆకతాయిగా చేతులుప్తున్నారని భావించాడట. కానీ ఎప్పుడైతే వారు ఎరుపు రంగు మఫ్లర్ను ఊపుతూ ఉన్నారో వెంటనే ఏదో ప్రమాదం సూచిక అని నేను ఎమర్జెన్సీ బటన్ ద్వారా ట్రైన్ని ఆపాను. ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లలు తమ ప్రాణాలకు తెగించి ఈ సాహసం కనుక చేసి ఆ రైలుని ఆపకుండా ఉండి ఉంటే చాలా ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని ఆ లోకో పైలట్ కూడా తెలియచేశాడు. కాబట్టి ఇంతటి సాహసం చేసి ఆ రైలు ప్రమాదాన్ని ఆపినందుకు ఈ ఇద్దరు బాలవీరులకు బంగ్లాదేశ్ రైల్వే శాఖ ప్రభుత్వం అవార్డులను సైతం ప్రకటించింది. అంతేకాకుండా ఆ ఇద్దరికి సన్మానం కూడా చేసింది. ఎందుకంటే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చిన్నపిల్లలు కూడా ఎంతో ధైర్యమైన పనులు చేస్తారు. దానికి ఉదాహరణ ఈ ఇద్దరు పిల్లలు చేసిన సాహసమే. నిజంగా ఈ ఇద్దరు పిల్లలు చేసిన సాహసం అనేది ఆ గ్రామ ప్రజలు మాత్రమే కాదు, బంగ్లాదేశ్ మొత్తం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఖచ్చితంగా వీరి సాహసం చూశాక మెచ్చుకోకుండా ఉండలేం కదా. మరి వీరి సాహసానికి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టాల్సిందే. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.